एक्सक्यूज मी सर, मेरी बुक ने बदले सारे हो। लेजेंड्स ऑफ न्यू माउस सिटी, ये बुक चला पाता था न कुंटा। అలైతే బుక్ చదవడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దీని ఒకసారి చదివి చూడు. ఈ సిటీలో అక్కడ ఒక చోట ఒక ఫౌంటెన్ ఉందట. అయితే ఏంటి? ఆ ఫౌంటెన్ ఒక మ్యాజికల్ ప్రాపర్టీ అట. అందులో వచ్చే నీటిని మనం తాగితే మనం ఎప్పుడు యంగ్ గా ఉంటామట. ఇది వినడానికి చాలా సంతోషంగా ఉంది. కానీ మనం అక్కడికి ఎలా వెళ్ళగలం? దాని కనిపెట్టే డైరెక్షన్స్ ఇందులో ఉంది. ఇది నిజమని నేను నమ్ముతున్నాను. నేను అదే అనుకుంటున్నాను. మనం దాని కనిపెడితే చాలా ఫేమస్ అవుతాం. నాకు తెలుసు, మన పేరు చాలా ఫేమస్ అయిపోతుంది. కమ్ ఆన్, అంకుల్ కి దేని గురించి తెలుసు? మాకు లైబ్రరీలో ఒక బుక్ దొరికింది. ఇందులో ఏం రాస్తుందంటే, ఈ సిటీకి ఈస్ట్ సైడ్ లో ఒక ఫౌంటెన్ ఉందట. ఆ నీటిని తాగితే ఎప్పుడు యంగ్గానే ఉంటామంట. దాని మ్యాప్ కూడా ఉంది. నిన్ను ఎవరో బాగా మోసం చేశారు బెంజమిన్. ఇది ఒక అబద్ధమైన ఇన్ఫర్మేషన్. నేను చాలా సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాను, కానీ ఇప్పటి వరకు ఒక్క ఫౌంటెన్ కూడా చూడలేదు. అలాంటిది ఒకటి ఉందని నాకు ఇంతవరకు ఎవరు చెప్పలేదు. అంటే మీరు అదంతా అబద్ధమని చెప్తున్నారన్నమాట. కానీ నేను ఏం చెప్తున్నానంటే ట్రై చేసి చూద్దామని. అవును, మీరు ఇంకా యవ్వనంగా ఉంటే మీకు సంతోషమే కదా. నాకు వయసు అయిపోతున్న విషయం నాకు బాగా తెలుసు. వీళ్ళు చెప్పిన కథ నేను నమ్మలేదు, కానీ వీళ్ళు చెప్పిన దాంట్లో మనకేదైనా కథ దొరకొచ్చుగా. ఇలాంటి విషయాలు ప్రజలకు ఎంతో నచ్చుతాయి. నిజమే, ఈ రాత్రి బ్రాడ్కాస్ట్ కి నా దగ్గర ఏ న్యూస్ లేదు. ఇక మనం బయలుదేరదామా? బయలుదేరదాం. మనకి చాలా ఉపయోగపడుతుంది. నేను లేకుండానే మీరు వెళ్తున్నారు, అందుకని నాకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. దానికి నాకు సమయం లేదు. ట్రాప్, మనం ఆ ఫౌంటెన్ కనిపెడితే మీరు ఎప్పుడు యంగ్ గానే ఉంటారు. నువ్వు చెప్పేది నిజమే, నేను వస్తాను. మీరేం చేస్తున్నారు? మనం అక్కడికి ఎలా వెళ్లాలో రాస్తున్నాను. నేను యవ్వనంగా మారడం కోసం ఫౌంటెన్ ని వెతుక్కుంటూ వెళుతున్నాను. ఇలా చూడండి బాస్, ఇవాళ నైట్ న్యూస్ కి నేను చాలా మంచి స్టోరీని తీసుకొచ్చాను. ముందు అదేంటో చెప్పు. అదేంటంటే, సుందర్ రాజాకి ఒక మంచి స్కూప్ దొరికింది. సిటీలో ఎక్కడో ఒక ఫౌంటెన్ ఉందా, అందులో గాని నీళ్లు తాగామంటే ఎప్పుడు యవ్వనంతో ఉంటారట. దాని విషయాలు ఆ మేనల్లుడికి దొరికాయట. ఇలా చూడు, ఇలాంటి చిన్న విషయాలు పెద్దవి చేసి నా దగ్గరకు వచ్చి చెప్పకు. లేదా మనమేదైనా చేద్దామా? అతని దగ్గర నుంచి ఆ బుక్ దొంగలించి మనమే టెలికాస్ట్ చేద్దామా? ఎంత ధైర్యం ఉంటే దొంగలించడం గురించి నాతో చెప్తావు? ముందు మనం ఆ ఫౌండేషన్ కనిపెట్టి ఒక కథ సృష్టించాలి. బెంజమిన్, నేనేమనుకుంటున్నానంటే, మన దగ్గర ఉన్న జీపీఎస్ ని యూస్ చేస్తే తప్పైన రూట్ కి వెళ్లకుండా కరెక్ట్ గా వెళ్లి చేరతామని. మీరు చెప్పేది కూడా కరెక్టే. సరే, ముందు ఏం చూద్దాం? నేను చెప్పలేను, కానీ డైరెక్షన్స్ బాగా తెలుస్తుంది. ఇందులో ఏం రాసిందంటే, చుట్టూ మంచినీళ్ళుంటాయి కానీ మనం తిరిగి రాలేమని. దానికి అర్థం ఏంటి? ఒకవేళ మనం వర్షం వచ్చేంత వరకు ఎదురు చూడాలా? మనం ఎందుకు ఫాలో చేయాలి? సైలెంట్ గా వెళ్ళి ఆ డైరెక్షన్ బుక్ దొంగతనం చేస్తే చాలు. నన్ను తక్కువగా అనుకోకు. వాళ్ళు కష్టపడి దాన్ని కనిపెట్టనివ్వు. వాళ్ళు ఫౌంటెన్ దగ్గరికి వెళ్లే లోపు మనం అక్కడికి చేరుకుందాం. ఎలా ఉంది నా ఆలోచన? ఒక్క నిమిషం ఉండు. చుట్టూ నీళ్లుందని రాసిన ప్రదేశం ఇదే కదా? నేను అనుకోవటం ఏంటంటే, వాళ్ళు దీవి గురించి రాసుంటారని. చుట్టూ నీళ్లున్న ప్రదేశం ఇదే. తర్వాత క్లూ ఏంటో చూడు. ఈ చోటు చాలా బాగుంది. ఇక్కడ ఒక్క బోట్ కూడా లేదు. మనం ఈదుకుంటే వెళ్ళాలనుకుంటాను. నేను ఈత కొట్టి చాలా సంవత్సరాలైందే. మనం ఒకటి చేద్దాం, అందరూ వెళ్లి వుడ్ కలెక్ట్ చేయండి. నేను ఇది మర్చిపోయేలాగా ముందు రాసి పెట్టుకోవాలి. సాహసంతో కూడిన ప్రయాణం ఇది. తర్వాత క్లూ ఏంటో చూడు బెంజమిన్. నేను కనిపెట్టేశాను, ఒక చెట్టులో సర్కిల్ లోపల ఒక నంబర్ ని రాసుంటారు. తర్వాత మన కాంపస్ ని యూజ్ చేసి చూద్దాం. ఆ కాంపస్ ని ఫాలో చేసే ఇప్పుడు మనం వెళ్ళాలి. సౌత్ ఈస్ట్ లో 35 డిగ్రీలో మనం వెళ్ళాలి. బాగా చెప్పావు బెంజమిన్. తను చెప్పిందే నేను చెప్దామని అనుకున్నాను. పదండి, త్వరగా వెళదాం. ఓ, వాళ్ళు మరో క్లూ చూసుకున్నారు. లేక్ దగ్గరికి వెళ్తున్నారు. త్వరగా మనం ఒక బోట్ సిద్ధం చేసుకుని వాళ్ళని వెంబడించాలి. నాకు మంచి ఆలోచన వచ్చింది. ఓ
దొంగల్లారా, సారీ, నేను సుందర్ రాజా కోసం దీన్ని తీసుకెళ్ళాలి. కావాలంటే మీరే ఆయన్ని అడిగి తీసుకోండి. సరదాగా మాట్లాడుతున్నారు. ఏం రాసింది ఇక్కడ? ఏం రాసిందంటే మీరు అలాగే వెళ్తూ ఉంటే ఒక కొండ దగ్గరికి వస్తారు. ఇటువైపు కొండలు ఉండేలా లేవే. ఖచ్చితంగా వేరే ఏదైనా ఉంటుంది. భయపడకండి, దాన్ని కట్టేస్తున్నారు. ఏంటి అరుస్తున్నావా? హే, అంటే చూడండి, కొండ కనిపిస్తోంది. నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. బెంజమిన్, ఈ బుక్ రాసి ఎన్ని సంవత్సరాలు అయింటుంది? దగ్గర దగ్గర 100 సంవత్సరాలు. ఆగండి, ఇలాంటి కార్లు అప్పుడు లేవు, కానీ అలా ఉంటాయని వీళ్ళకెలా తెలుసు? ఒకవేళ వాళ్ళు రాసిందే తప్పుగా అర్థం చేసుకున్నారేమో. ఒకవేళ ఈ బుక్ ఈ మధ్య రాసారేమో. సరే, తర్వాత ఏంటి? ఇప్పుడేం చెప్తుందంటే 320 డిగ్రీస్ నార్త్ వెస్ట్ వెళ్ళాలని. ఎవరో దాన్ని చైన్ ఇప్పేశారు. అవి ఇట్టే వస్తున్నాయి, పరిగెత్తండి. మర్చిపోయే లోపల తొందరగా రాసుకోవాలి. 2 డాగీలు నన్ను తరిమేయి. సరైన సమయంలో నువ్వు చెప్పావు. నేను చెప్పకపోయినా మీరు పరిగెత్తే వాళ్ళు. ఎవరో దాని చైన్ విప్పేశారు. కానీ ఎవరై ఉంటారు? వాళ్ళిక్కడ కనబడటం లేదు. దాని గురించి దిగులు పడకు, ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ ఎక్కడో ఉంటారు. మీకు కడుపు లోపల ఏమైనా సమస్య ఉందా? చూడ్డానికి ఇవి చాలా అందంగా ఉన్నాయి, అరుస్తున్నాయి. అవి మనల్ని తరవక ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నా సీట్ చిరిగిపోయింది. ఏంటి బతికేమన్నా ఇలా నవ్వుతున్నావు? ఇక్కడ ఏం రాస్తుందంటే ఒక లాడర్ ని మీరు కనిపెట్టాలని, కిందే ఉంటుందట. ఈ చోట అలాంటిదేం కనిపించడం లేదే. ఒకవేళ ఈ డ్రైనేజ్ రౌండ్ ని చెప్పుంటారు. దీంట్లోకి వెళ్ళడానికి మెట్లు కూడా ఉన్నాయి. దీని లోపలికి దిగాల. దీని లోపలికి దిగితే కంపు తట్టుకోలేం కదా. అమ్మో, మీ చోట్ల వచ్చేదానికంటే విచిత్రమైంది కాదు. ఇంతలా నన్ను అవమానించకండి. కంపు కొడుతుంది అనుకుంటే మనం వెళ్ళలేం. ఓ, అందరూ రండి. ఇంటికి వెళ్ళి తన పని పట్టాలి. ఓకే బెంజమిన్, ఇక్కడే వెతకపోతున్నారు. ఈ బుక్ లో ఇప్పుడు ఏం రాసిందంటే ఇప్పుడు మనం ఏం కనిపెట్టాలి, డ్రాగన్ అట. అలా రాసిందా? అవును, అది ఇలాగే ఉంది. ఒక్క నిమిషం ఆగండి, ఆ శబ్దం మీకు వినిపిస్తుందా? ఒకవేళ డ్రాగన్ ఏదైనా వస్తుందంటావా? మంచి వాడు తప్పించుకున్నాం. ఏదైనా మంచి ఆలోచన ఆలోచించి తప్పించుకోవడానికి చూడు. నేనేమి అసలు ఆలోచించలేకపోతున్నాను. నీటిలో ఉన్నప్పుడు అన్ని అడుగుతానేంటి? డ్రాగన్ వెతకడం కోసం వెళ్ళి ఒక్కొక్క సమస్యల్లో మనం ఇరుక్కుంటున్నాం. డ్రాగన్ అంటే ఒక చిన్న పురుగు అనుకుంటున్నారా ఏంటి? డ్రాగన్స్ కి సంబంధించిన ఎలాంటి గుర్తులు లేవే, మనం ఎలా కనిపెట్టగలం? అది ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది, బాగా ఎతకండి. హే గైస్,
ఇలా చూడండి, ఇక్కడ గీసుంది, ఇదే డ్రాగన్. అర్థమైందా? నువ్వు చెప్పేది కరెక్టే. ఒక నిమిషం ఆగు పాండోరా. డ్రాగన్ టైల్ ఎటు చూపిస్తుందో మనం అటే వెళ్ళాలట. అది అక్కడ లాడర్ వైపే గీసుంది. త్వరగా పదండి. మంచి గాలి. మనం ఎందుకు కాసేపు రెస్ట్ తీసుకోకూడదు? మంచి ఐడియా బెంజమిన్. మనం ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? మనం దగ్గరికి వచ్చేసాం, ఇంకా సేపట్లో మనం వెళ్ళిపోతాం. వేల సంఖ్యల పేపర్లలో మనం చేసే పని గురించి ఇందులో స్పష్టంగా రాశాను, తెలుసా? ఇంకా రాయవలసినవి చాలా ఉన్నాయి. ఎన్నో సవాళ్ళని ఎదుర్కొంటూ మేము తప్పించుకుని వస్తున్నాం. వాళ్ళు మాట్లాడింది విన్నావా? దగ్గరికి చేరుకున్నారట. ఇక మనం బయలుదేరాల్సిందే. మనం త్వరగా బుక్ ని తీసుకుని అందులో ఉన్నట్టే బయలుదేరుదాం. నాకెందుకో ఎవరో మనల్ని ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తోంది. అవును, వాళ్ళ డాగీలనే వదిలేశారు, నీళ్లు కూడా వదిలేశారు. బెంజమిన్, ఇక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని గురించి మీరేం దిగులు పడకండి. ఎవరైనా మనతో ఆడుకోవాలనుకున్నారంటే వాళ్ళకి నా సంగతి ఏంటో చూపిస్తాను. ఈ బుక్ లో రాసిన తర్వాత డైరెక్షన్ ఏంటంటే కింద పైన ఒకేలాగుండే చోట అది మీరు చూడగలరు. అలాంటిది ఇక్కడ ఏమన్నా చూడగలుగుతున్నావా? నా బుర్రకి ఎటువంటి ఆలోచన రావటం లేదు. ఇందులో రాసినవన్నీ నాకు అయోమయంగా ఉన్నాయి. ఇందులో రాసినట్టుగా మనం లెఫ్ట్ కి వెళ్లి స్ట్రైట్ గా వెళ్ళాలట. ఒక నిమిషం ఆగు. పైన కింద, ఇది ఆ పైన కింద ఒకేలా ఉన్న చోటు. ఓ, నీకు కూడా తెలివితేటలు వచ్చేసాయి. ఇలా చూడు, సుందర రాజా వచ్చేలోపు మనం అక్కడికి చేరుకుంటాం. చాలా ఫేమస్ కాబోతున్నాం. సరే, మనం తర్వాత స్టేజ్కి వెళ్దామా? తర్వాత క్లూ ఏంటో చూడు బెంజమిన్. బుక్ కనపడటం లేదు. నువ్వే కదా దాన్ని జాగ్రత్తగా నీ దగ్గర ఉంచుకున్నావు. బెంజమిన్, నువ్వు దాన్ని పోగొట్టేశావా? తర్వాత ప్లస్ మనం ఎలా కనిపెట్టాలి? సరే, మనం ముందు ఆ బుక్ ని వెతుకుదాం. మనల్ని ఎవరో ఫాలో చేస్తున్నారని నాకు బాగా తెలుస్తోంది. సాలీ, అసలు నువ్వు ఇక్కడే చేస్తున్నావు? నాకు విషయం బాగా అర్థమైంది. మనల్ని ఫాలో అయింది వీళ్ళే. మాట్లాడడానికి సమయం లేదు. ముందు మమ్మల్ని కిందకి దించండి సుందర్ రాజా. నువ్వు మమ్మల్ని ఫాలో అయ్యి ఎందుకు ఇలా సమస్యల్లో ఇరికిస్తున్నావు? అదేంటంటే ఈ బుక్ లో రాసినట్టు మీరు అలా వెళ్ళకూడదని. మాకు ఆ బుక్ అక్కర్లేదు, మీరు నీళ్ళల్లో పడాల్సిందే. మనం అలా చేయకూడదు టీయా. ఇదిగో వచ్చేస్తాను. కృతజ్ఞతలు సుందర్ రాజా. కృతజ్ఞతలు అలా ఉంచు. ముందు ఆ బుక్ ఏమందో అది చెప్పు. నిజం చెప్పండి, మా కథ దొంగలించాలనే కదా మీరొచ్చింది? ఓ కమాన్, మనం అందరం జర్నలిస్టులమే కదా, ఇవన్నీ సహజమే. ఓ అలాగా, ఇలాంటివన్నీ జరగడం సహజమైతే మీరు కుక్కల్ని ఎందుకు వదిలారు? మమ్మల్ని నీళ్ళలో చంపాలని చూసారు కదా. అది మేము చేయలేదు, మేము మిమ్మల్ని ఫాలో మాత్రమే అయ్యాం. నేను చెప్పేది నిజం. సైమన్, కాస్త ఇలా తిరిగి చూడు. మీ వల్ల ఇక్కడ అనవసరంగా చాలా సూదులు వేయించుకున్నాను. చెప్పండి చూద్దాం. ఒకవేళ మీరే చేయకపోతే ఇంకెవరు చేశారు చెప్పండి. ఎవరికి తెలుసు, కానీ మీరెదుర్కొన్న సమస్యలే మేము కూడా ఎదుర్కొన్నాం. ముందు మనం ఆ ఫౌంటైన్ ని కనిపెడదాం, కథని షేర్ చేసుకుందాం. అలాంటే ఎలా? ఓకే, అది మీ కథే. ముందు మనం ఎలాగైనా ఆ ఫౌంటైన్ ని కనిపెట్టాలి. అది ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. సరే, ముందుగా మనం ఆ పని చేద్దాం. ఆ సుందర రాజా ఒక మూర్ఖుడు, మనం చెప్పింది ఎలా నమ్మాడో చూడు. ఇప్పుడు మనం ఇదెలా దూకాలి?
ఇది మాత్రమే మనకి క్లూగా ఉంది. ఇక్కడ ఏం రాస్తుందంటే మ్యాక్స్ చేయాలి. అది చేస్తేనే మీరు దీన్ని దాటి వెళ్ళగలరు. అంత గందరగోళంగా ఉంది. అయితే ఇది లెక్కలకు సంబంధించిన విషయమా? తర్వాత దొరికింది. ఏంటది బెంజమిన్, మన వచ్చిన దారిలో జీపీఎస్ కోడ్ ని ఒక్కొక్కటిగా చెప్పు. ఇవన్నీ కలిపితే ఎంత వస్తుందో చెప్పు చూద్దాం. ఆగండి, చూస్తాను. మనము ఏవేవి దాటి వచ్చామని ఇందులో ఉంది. ఒక నిమిషం, దాన్ని టోటల్ చేసి చూడు. ఒకవేళ కూడి చూస్తే ఏమన్నా దొరకొచ్చు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. మంచి ఆలోచన పాండరా. ఇది మాత్రం కరెక్ట్ అయితే ఈ నంబరే మనం వెళ్లాల్సిన చోటు. ఎంతసేపు? కానీ బుక్ 100 సంవత్సరాలకి ముందుది. వాళ్ళకెలా జీపీఎస్ నంబర్ అంతా తెలుస్తుంది చెప్పండి? దాని గురించి ముందు తరం వాళ్ళకే బాగా తెలుసుంటుంది. బుక్ గురించి తలుచుకుని మీరు ఎవరు దిగులు పడకండి. అంటే మీరేం చెప్తున్నారు? చూడండి, మనం దగ్గరకు వచ్చేసాం. దేని గురించి? నేను ఖచ్చితంగా రాసి తీరాలి. మనం దగ్గరకు వచ్చేసాం. నా పాకెట్ డైరీ పడిపోయిందా? చివరిగా ఎక్కడ చూసారు? మనం ఆ పార్కు లో కూర్చున్నాం కదా. నేను అక్కడే పడేసి ఉంటాననుకుంటున్నాను. నేను ఎలాగైనా సరే ఆ డైరీ వెతికి పట్టుకుంటాను. ఈ లోగా మీరు ఫౌంటైన్ కి వెళ్ళండి. మమ్మల్ని ఎలా కనిపెడతారు? ఆ ప్రదేశం కోడ్ని నీకు ఇస్తాను. అవసరానికి ఉపయోగపడుతుందని ఇక్కడ ఒక పేపర్ ఉంచుకున్నా. పర్ఫెక్ట్, మళ్ళీ కలుద్దాం. ఓ, దయచేసి మనం వెళ్దామా? అందరూ రండి, ఇటువైపు వెళదాం. వాంపైర్ లో ఉన్న మ్యాప్ని పట్టి చూస్తే మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలని రాసింది. అయిపోయింది, ఇక్కడ ఆగండి. ఏంటది సాలీ యొక్క ముక్కుపోయిన పర్ఫ్యూమ్? తను మనకంటే ముందు వెళ్ళకూడదు. తనకు ఎక్స్క్లూసివ్ న్యూస్ దొరకడానికి నువ్వు చాలా దారుణం. నన్ను నమ్ము, కాస్త ఓపిక పట్టు. నువ్వు అసలు ఏమంటున్నావు? నీకే తెలుస్తుంది. ఆ ప్రదేశానికి వచ్చేసాం, త్వరగా కెమెరాని బయటికి తీ. హాయ్, నేనే మిస్ సాలీ, డైలీ రాట్ ఎక్స్క్లూసివ్. మా ఈ అమోఘమైన ఇన్వెస్టేషన్ ద్వారా మేము కనిపెట్టిన న్యూ మౌ సిటీలో ఉన్న యవ్వనాన్నిచ్చే ఫౌంటైన్. ఇది ఎంతో పాతది, కానీ ఎవరికి తెలీదు. నేను చెక్ చేసి చూస్తాను. హేయ్, నేను వీడియో కథ థీమ్ అన్నాను. మీరు మాత్రం నీళ్లు తాగుతున్నారు, నేను కూడా కొంచెం తాగుతాను. కుదరదు, నువ్వు దీన్ని ముట్టుకోకూడదు చెప్పాను. కంగ్రాచ్యులేషన్స్, మేము సీసీ కెమెరాని చూస్తున్నాం. ఏంటి ఇది? ఒక జపానీస్ గేమ్ సీన్ బై మిలీనియన్స్. మేము అందరితో కొంచెం ఆడుకుంటూ ఉంటాం. ఇదే నిజం. మీరు అనుకుంటున్నట్టు ఇక్కడ ఏ పాత ఫౌంటైన్ లేదు. ఈ ఛానల్ వాళ్ళు వాళ్ళ ప్రోగ్రామ్ కోసమే సృష్టించిన ఫౌంటైన్ ఇది. మనం అందరం కష్టపడి కనిపెట్టేదే ఈ గేమ్ అంతా. వెరీ గుడ్ సుందర్ రాజా, ఈ విషయం మీకెలా తెలుసు? ఆ కారు కొండ, ఇంకా డాగిల్ ని వదలడం, ఆ తర్వాత డ్రైనేజ్ వాటర్ వదలడం, ఇంకా బుక్ 100 సంవత్సరాలు పాతదని చెప్పడం, ఏ జీనియస్ అయినా ఇవన్నీ అబద్ధమని ఈజీగా కనిపెట్టగలడు. సరే, దాన్ని పక్కన పెట్టండి. మీరు మాపై కుక్కల్ని ఎందుకు వదిలారు? మిమ్మల్ని మేము కొంచెం ఆట పట్టిద్దాం అనుకున్నాం. ఆడియన్స్ కి ఈ కామెడీ అంటే చాలా ఇష్టం. కామెడీయా? మా జీవితాలతో మీరు కామెడీలు చేస్తున్నారా? అలా చేసే అధికారం మీకు లేదు. నువ్వు అలా చెప్తుంటేనే నాకు చాలా కామెడీగా ఉంది. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రజల జీవితాలతో మనం ఆడుకోకూడదని. అది కూడా మన స్వార్థం కోసం. మీకు అర్థమైందా? ఒక నిమిషం ఉండండి, నేను మిమ్మల్ని కదా లైబ్రరీలో చూసింది. మీరే నా బుక్ కింద వేశారు. ఖచ్చితంగా ఈ పోటీలో మీరు కలుగు చేసుకోవడానికి ఆ రకంగా చేశాం. కానీ వీళ్ళిద్దరు ఇందులో కలుసుకుంటారని మాకు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం, వీళ్ళిద్దరూ మాకు బోనస్ గా దొరికారు. మీరే మా షో తాలూకు హైలైట్స్. నాకు బాగా నచ్చింది. ఈ లోకం అంతా మీ చీటింగ్ ని తెలుసుకుంటున్నారు. అలాగే రాత్రి బ్రాడ్కాస్టింగ్ కి నాకు కొత్త కథ కూడా దొరికింది. జపాన్ లో ఉండే ఫేమస్ గేమ్ షో, అదే సీసీటీవీ కెమెరా, న్యూమో సిటీకి వచ్చారు. నేనేమనుకుంటున్నానంటే మనం వాళ్ళ దగ్గర బాగా మోసపోయాం. నాకు అంతే. మీరు అలా అనుకోవాల్సిన అవసరం లేదు. మీరిద్దరు చాలా ధైర్యంగా ఇంటెలిజెంట్ గా ఈ గేమ్ ఆడారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. అవును, మనవిక జపాన్ టీవీలో కనిపించబోతున్నా. ఇది మంచిది. సరే గైస్, మనం ఇక తిరిగి వెళ్దామా? ట్రాప్ ఏమయ్యారు? ఆయన వచ్చేస్తారులే, ఆయన దగ్గర కోడ్ ఉంది కదా. యస్,
ఇది తాగడం వల్ల యవ్వనం మళ్ళీ నాదం వచ్చింది. చివరికి మేము కనిపెట్టింది 100 సంవత్సరాల పాత ఫౌంటెన్ ఏవి అక్కడ లేదని. కానీ మేము మాత్రం అక్కడ కనిపెట్టింది ఒక యూజువల్ టెలివిజన్ షో. ఈ గేమ్ నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దీని పేరు చీజీ కెమెరా. మీకు కావాలంటే ఈ క్లిప్పింగ్స్ నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్ లో వివరంగా చూపిస్తాను. శాలీ ఇంకా తన అసిస్టెంట్ మధ్య జరిగే పోరాటమే అది. మీరు చూసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. నేనే మీ సుందర్ రాజాని. కొత్త కథతో మనం మళ్ళీ కలుద్దాం. అందరూ నేను చెప్పేది ఒకసారి వింటారా? ఆ ఫౌంటెన్ లో నీళ్లు తాగడం వల్ల నాకు 20 ఏళ్లు తగ్గాయి. తెలుసా మిత్రులారా, చెక్ చూస్తారా, నా జ్ఞాపకాలన్నీ గుర్తులుగా ఇందులో రాసుంచాను. మీరు కూడా నేను రాసుకుంటున్నట్టే రాసుకోవచ్చు. ఏంటి ఐడియా బాగుందా? ఆయన దగ్గర మనం నిజాన్ని చెప్దామా? వద్దు, మనం ఇంకా బోల్డ్ అనే కామెడీలో చూడబోతున్నాం.